శాసనసభా పక్ష సమావేశం బుధవారం తెలంగాణ భవన్లో జరుగుతుంది. ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ని ఎన్నుకోనున్నారు. గురువారం ఉదయం 9 లోపు ప్రమాణ స్వీకారం చేయాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఈరోజు జరిగే టీఆర్ఎస్ ఎల్పీకి గెలుపొందిన అభ్యర్థులే కాకుండా ఎంపీలను ఎమ్మెల్సీలను కూడా కేసీఆర్ ఆహ్వానించారు. శాసనసభా పక్ష నేత ఎంపిక పూర్తయిన పిదప ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ కాపీని గవర్నర్కి అందజేస్తారు. ఇప్పటికే రాజ్భవన్ లో అధికారులు రేపటి ప్రమాణ స్వీకారోత్సవంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం కల్పించాలనే అంశంపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం నుంచే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో 4 మంత్రులు ఓడిపోవడంతో వీరి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వటం, గతంలో ఉన్న వారి శాఖలు మార్చడం వంటి ప్రక్రియను ఆయన ప్రారంభించారు.